కేసీ తాగో కేటిఆర్ అంత అజ్ఞానం ఏది ఈ లోకంలో లేడు అన్ని వాడు వీడు వేడు వాడు ఆ లోక జ్ఞానం అసలు లేదు కేటిఆర్ గారిది దొర ఫీలింగ్ లేదు దొర ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది దొర ఫిలింగ్ మా ఊర్గా అందరి వాడు వీడు నేను ఈ కేటిఆర్ అంత అజ్ఞానం లేని అంత ఏమ వినే వినేమనేది కులేదు పద్ధతి పాడది వాడు వీడు అన్ని అవే మాటలు పిచ్చి చెప్పుడు ఇంకేమన్నా అంటే ఎరే వీడు మానవడా వాడు మానవడా మా ఊర్లే బెడ్రూమ్ నాలుగదు అయితే డబల్ బెడ్రూమ్ దిక్లేవుతా బంధులు మనం బీసీ బంద్ అన్నాడు బీసీ బంద్ లేదు ప్రకటించిండు మా ఊరు మా ఊర్లే రెండు కులాలు మేజర్ ఉన్నాయి ఒకటి పెరిక కులం ఇంకోటి గోల్లొళ్ళు గోల్లకి లేనేలేదు చెప్తున్నా చెప్తున్నాను గా నేను చెప్తున్నాను ఐదు ఐదు కులాలు పెట్టింది కానీ అంటే మిగిలిన బీసీలు కాదా అరవై పర్సెంట్ ఉన్నాం మన బీసీలు ఈ అందులో ఐదుగురే అంటే నీకు మెజారిటీ ఉన్నలే వాళ్ళు బీ బీసీల కిందకి వస్తారు మిగిలిన వాళ్ళు నువ్వు పర్యటనలోకి తీసుకోవా మేము మాకు లేదా మా ఓట్ మా ఓటు వద్దా మిగిలిన వాళ్ళు అందర ఓటు వద్దా నీకు ఓట్ల నువ్వు చేసేది ఓట్ల రాజకీయం అది ఆ బంధు ప్రక నువ్వు ప్రకటించింది ఓట్ల కోసం ప్రకటించను మిగిలిన వాళ్ళు ఓట్ల వద్దా నీ నీ ప్రాతిపదికనే ఇప్పుడు నువ్వు పెట్టిన ఓట్ల ప్రాతిపాదికనే వాళ్ళు బీసీలు కాదా వాళ్ళు ఓట్ల వద్దా అంటే వాళ్ళు ఏమి

నేను చెప్తున్నా ప్రకటనలే బస్ మళ్ళా అవి గింత బాడెట్టు అంత బడి చెట్టు క్షీతస్థాయిలోకి పోతే పనులేకపా ఇప్పుడు మొన్న అది నా కల ప్రాజెక్టు కాళేశ్వరం అనే ఇప్పుడు రెండు ఫీట్లు కుంగే అది ఓలదనం అన్న ప్రజాదనం అన్న అప్పుడు అది కట్టే ఏది అప్పుడు ఏంది బాహుబలి మోటార్ అవి కుంగిపా అది పంపులు మునిగిపోయే ఇది ఓలసొమ్మ అన్న మనదన్నా జనాలు ఇంకా రియల్ అయితే ఎందుకు అయితే నాకు ఇది అర్థమైతలేదు కొంత ప్రజా ప్రజాధనం మొత్తం వృధా అవుతుంది ఇప్పుడు వీళ్ళు ఎన్నో కూర్చుండి ఇప్పుడు అక్కడ చూపించరు ప్రపంచ స్థాయి ప్రపంచం గర్వించదగ్గ ప్రాజెక్ట్ అని చెప్పిండు ఇప్పుడు దాని పరిస్థితి ఏం చెప్పు మన అసలు సామాన్యుడు ఓనిస్తారు ఇప్పుడు అలా గేట్ పెట్టింది కదా మనల్ని ఓనియరు చూడనియరు చూడనియరు ఇప్పుడు మన గొప్పతనాన్ని ప్రపంచానికి ఇంకా తెలవాలి కదా డిస్కవరీలో చూపెట్టి నేను చూసిన

కేసీఆర్ వాళ్ళు బ్రాహ్మాలు ఉన్నారు ఆ గాలి కొంతమంది వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నోళ్ళు ఇంకా కొద్దిగా ఉన్నోళ్ళు ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళు కొద్దిగా మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా పూర్తిగా పోతారు వాళ్ళు అంటే ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు ఉండవచ్చు ఆ పెద్ద మనుషులు ఏజ్ ఏజ్డ్ అయిన వాళ్ళు వాళ్ళు ఎత్తండి అసలు కానీ మిగిలినోళ్ళు తెలిసినోళ్ళు కనీసం అవగాహన ఉన్నోడు సమాజం గురించి ఎవడు చేయడానికి ఈయనే కాదు ఇప్పుడు ఈయన రాబోయే ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకునే క్యాండిడేట్ పరిస్థితే ఈ ఆయన కాన్స్టిట్యులో ఈ పరిస్థితి ఉంది ఇంకా మిగిలిన పరిస్థితి ఇంకే రకంగా ఉంటది ఇప్పుడు అభివృద్ధి చేసిన అభివృద్ధి ఇప్పుడు వేరే వాళ్ళు కూడా స్టేట్ మొత్తం అంటారు ఇప్పుడు లేదన్నా సరే వీళ్ళ కోసం జిఓలు పాస్ చేసుకుంటారు తీసుకొచ్చి తీసుకురాగలుగుతారు వీళ్ళు కావాలంటే తీసేస్తారు కూడా అంతే పార్టీ కావాలి మాకు ఏదన్నా కానీ అన్నా ఏ పార్టీ అన్నా కాని గాని ఇప్పుడు బాగా వీసుకొచ్చింది జనాలకు మాత్రం బాగా విరక్తి వచ్చింది వీళ్ళ అది నా ఒపీనియన్ నువ్వే నువ్వే పార్టీ కావాలంటావు బీజేపీ అయితే పెద్ద పెద్ద రాదు అది నాకు తెలిసిన బీజేపీ రాదు కానీ ఒకటేందంటే చేత కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది మహేందర్ రెడ్డి ఉన్నాడు మొత్తం మీద అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది డెబ్బై సీట్లు అయితే కంపల్సరీ నాకు నాకు నా అనుభవం ప్రకారం చెప్తున్నాను నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందంట కంపల్సరీ కంపల్సరీ ఫామ్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో విషయం ఈ కేటీఆర్ అంటున్నాడు ఈ దొంగ వాడు ఏ పేపర్ పెట్టి ఏ పేపర్ ఎత్తాను అవుతాను అర్థం కాదు మనకి ఒకటి రెండోది ఇటు ఉద్యోగాలను వేస్తాడు మళ్ళీ పేపర్ లికి చేస్తాడు ఉద్యోగాలు అటు పేపర్ లికి చేస్తాడు అదో పెద్ద దొంగ అడు చదువుకున్నాడా చదువుకున్నాడా ఏమో అర్థం కాదు మేము లక్ష లక్షలు చదివించి హైదరాబాద్ పూట లక్షలు పెట్టి చదివించాము చదివించింది సరే కాక అయితే ఇప్పుడు లక్ష రూపాయల మాపే అని చెప్పిండు లక్ష రూపాయలు మాపే ఇప్పుడు ఏడు ఇప్పుడు ఆయన ఇచ్చిందా వేసిన దానికంటే ఇంకెక్కువ బాగా ఉంది మళ్ళా మనం ఇప్పుడు ఆయన ఇచ్చినాయి అంటే నేను ఇంకేమున్నాను అంటే అంతకంటే ఎక్కువ ఉన్నది ఇప్పుడు నా పాస్బుక్ నాది ఒక లక్ష ఇరవై ఐదు వేలు అప్పు ఉన్నది మొన్న అరవై వేలు పడ్డాయి అరవై వేలు పడితే ఇంకా అరవై ఐదు వేలు అప్పే ఉన్నది అంటే ఇంకా ఐదు వేలు ఎక్కువనే అయింది ఆటేది జమ కట్టుకోమన్నా నేను నా నా పాస్బుక్ నాకు ఈమనంటే ఇప్పుడు నేను ఇప్పుడు నా పాస్బుక్ నాకు ఈమంటే అంతకంటే ఎక్కువ ఉంది అది కట్టినాక తీసుకోవాలి అంటున్నాను ఈయన ఏం మాఫ్ చేసినట్టు చెప్పు ఇప్పుడు పేపర్లలో హెడ్ లైన్స్ పెట్టి ఆ నమస్తే తెలంగాణలో పెట్టుకుంటాడు ఆయన అన్ని లక్ష వరకు అని చెప్పి ఏం చేసినట్టు ఇప్పుడు నలభై ఏడు ఏడు చేసిన కొంగడ అన్నీ ఉంది అది అది పరిస్థితి అనమాట ఇప్పుడు ఏంది తెలంగాణ జా జాగాల రేట్లు బాగా పెరిగినాయి అంటే ఉన్నదమ్ముకొని బతుకుడే కదా ఇప్పుడు వీళ్ళ కంపెనీలు వీళ్ళు తీసుకొచ్చే బినామీ కంపెనీలకు మా జాగాలు అమ్మాలి వానికి చేతులు పెట్టాలి మేము వాచ్మెన్ కూర్చోవాలి వాచ్మెన్ కూడా తీసుకోకల్ని ఇప్పుడు ఒకటి అది ఒక కంపెనీ కడుతుండు దానికి రోడ్లు గీడ్లు అన్ని వేసారు ఇప్పుడు ఆ లోకల్ వాళ్ళను హండ్రెడ్ పర్సెంట్ ఆయన రాసే అని ఈ లోకల్లో తీసుకుంటారు అని అగస్త కంపెనీ అన్ని ఫుడ్ ప్రాసెస్ సెంటర్ కడుతుండదు వాళ్ళ మొత్తం కబ్జా చేసి దాన్ని ఎట్లా మంచిగా డెవలప్ చేసుకుంటున్నారు అది మీ నాన్న కంపెనీ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం ఎందుకైతే అది కూడా పబ్లిక్ ప్రాపర్టీ కదా అది ఇప్పుడు దాన్ని అయితే మాకు మాకు ఇవ్వాలి అవినీతి టూ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అన్న ప్రతి దాంట్లో ఒక్క దాంట్లో అని కాదు ప్రతి దాంట్లో అవినీతి మళ్ళీ ఈడ లోకల్ ఉన్నోళ్ళు అరాచకాల ఇప్పుడు జనాలు ఇటు సైడ్ చూస్తుండ్రు ఏ పార్టీ కొట్టేద్దాం అని చూస్తున్నారు మెజార్టీ నేను ఒక బిజెపి అయినా అని ఒకరు చెప్తా కాంగ్రెస్ కు మెజార్టీ ఎక్కువ ఉండేటట్టు ఉంది కాంగ్రెస్ మా చిన్నవి మాది ఆల్రెడీ మాది కంప్లీట్ వన్ సైడ్ కేసీఆర్ఏ టిఆర్ఎస్ ఏ మా రాజపేట ఫస్ట్ ఇప్పుడు మొన్నటికి మొన్న మొత్తం కంప్లీట్ గా మారిపోయారు ఇంకా పదిహేను రోజులు వచ్చేసరికి కంప్లీట్ గా నైన్టీ పర్సెంట్ జనాలు చేంజ్ అయిపోయేది సూచన నాకైతే నా అంటే నా సిక్స్ చెప్తాను అయినా కానీ నేను చెప్తాను కదా కాంగ్రెస్ కి ఇంకా మెజార్టీ ఎక్కువ ఎక్కువ మెజార్టీ మా ఊర్లో వీళ్ళది ఇప్పుడు బీజేపీ అంటే ఉన్నోళ్ళ వాళ్ళు ఎటు మారా బీజేపీ ఎట్లా అంటే కొంచెం వాళ్ళ సిద్ధాంతం ఉంటది కదా మీకు తెలిసి ఆ అదే ప్రకారం ఉన్న వాళ్ళు ఉన్నోళ్ళు పదో ఐదుగురు వాళ్ళు ఎక్కువ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు మొన్నటి మొన్న వంద మంది రెండు వందల మా చిన్న లేదు ఐదు వందల ఓటింగ్ ఉన్నది మాది అసొంటి ఊర్లే ఒక రెండు వందల మంది జైన్ అంటే ఇంకా వాళ్ళ అంటే బయట దిగే పిల్లలే ఇంకా మీ వాళ్ళ తండ్రులు వాళ్ళ తరపు నుంచి వాళ్ళ తల్లిని వాళ్ళ అక్కడ నుంచి